हाय वेलकम टू शैलीस कुकिंग। बैठ टिफिन सेंटर लो इडली दोसा की वड़ा की मन की अल्लम चटनी इस्तुंटार कदा आ अल्लम चटनी इंट्लोने तक्कुव इंग्रीडियंट्स तोनी चाला टेस्टीगा तैयार चेसुकोवडं चूपिस्तानु। इकड़ा अल्लमु ओक कप्पु उंटे चिंतपंडु पावु कप्पु तीसुकोवाली। इकड़ा अल्लमनी फस्ट मंचिगा पोट्टंता तीसेसी मंचिगा कडिगिन तर्वात मीकु वीडियोलो चूपिस्तुन्न विधंगा कट चेसि पेट्टुकोवाली। इकड़ा चिंतपंडुनु कूडा नीळ्ळल्लो ओक 10 नुंचि 15 निमिषालु नानबेट्टुकोवाली। ఈ అల్లం చట్నీకి బెల్లం కావాలి। బెల్లము ఇంకా చింతపండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి। అల్లం 1 కప్పు అయితే బెల్లం 1/2 కప్పు, చింతపండు కూడా 1/2 కప్పు, ఇంకా కారం పొడి మన టేస్ట్కి తగినంత తీసుకోవాలి। ఇంకా వెల్లిపాయలు 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది। ఇవి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్। ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూడండి। ఫస్ట్ బాండిలో ఆయిల్ వేస్తున్నాను। ఈ ఆయిల్లో అల్లంని కొంచెం వేయించుకోవాలి। ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే అల్లం వేయించిన తర్వాత దాంట్లోనే పోపు కూడా వేస్తాను। ఇప్పుడు అల్లం మనం కట్ చేసి పెట్టుకున్నది అంతా ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి వేయిస్తున్నాను। ఈ అల్లంని మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి। ఇప్పుడు ఈ అల్లంని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పెడుతున్నాను। మనం బయట అల్లం చట్నీ తింటుంటాం కదా, అది ఇంకా బయట కొంచెం పల్చగా ఉంటుంది, అట్లా కాకుండా మనం ఇంట్లో ఇంకా బాగా చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి, ఈ వేయించుకున్న అల్లంని మొత్తం కూడా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి। ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లంలో చింతపండు నానబెట్టింది కదా, అది అక్కడ నానబెట్టుకున్న నీళ్ళతో పాటే వేసేసుకోవాలి। ఇంకా తర్వాత కారం పొడి కూడా వేసేసుకోవాలి। కారం పొడి కూడా యాక్చువల్ గా మనకి చింతపండు 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు కాబట్టి ఇది కూడా 1/2 కప్పు సరిపోతుంది, కానీ మా కారం పొడిలో ఎక్కువ కారం లేదని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము। అట్లా చూసుకొని మీ కారం పొడికి తగ్గట్టుగా వేసుకోండి। తర్వాత వెల్లిపాయలు ఇంకా బెల్లం కూడా వేసేయాలి। ఈ అల్లం చట్నీలో బెల్లం, ఉప్పు, కారం, చింతపండు ఇవన్నీ కూడా మంచిగా వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది। మన టేస్ట్కి తగినంత salt కూడా వేసుకున్నాక ఇంకా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి। ఇది జీలకర్రని ఇంకా మెంతులని వేయించుకున్న పొడి, ఇది ఒక 1 టీస్పూన్ అయితే సరిపోతుంది। తర్వాత ఇంక ఇదంతా కూడా గ్రైండ్ చేయాలి। ఇట్లా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఇంకా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని దీనికి పోపు వేసేసుకోవాలి। ఇప్పుడు మనం ఇంతకుముందు అల్లం వేయించుకున్న నూనె ఉంది కదా, మిగిలిన నూనె, ఈ నూనెలోనే ఇప్పుడు పోపు వేసుకోవాలి। ఈ నూనె హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా వెల్లుల్లిని దంచినవి వేసుకోవాలి। ఒక 6 నుంచి 7 వెల్లిపాయల్ని కొంచెం లైట్గా దంచుకున్నది వేసుకున్నాను। ఇంకా తర్వాత హింగువ వేసుకోవాలి। హింగువ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది। ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసి ఇదంతా కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే, ఇంకా ఈ పోపు అంతా కూడా ఈ అల్లం చట్నీలో కలిపేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా అల్లం చట్నీ మనకి టిఫిన్ సెంటర్లో లాగా రెడీ అయిపోయింది। ఈ అల్లం చట్నీ ఇంకా మనకి ఒక 2-3 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది ఫ్రిజ్ లో పెట్టుకుంటే। దీన్ని మనం అన్నంకి కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేసి చూడండి। మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా వీడియోని మీ వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।